డిసెంబర్ 31st అంటే సంథింగ్ స్పెషల్. కొత్త సంవత్సరానికి ఆనందంగా స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమవుతుంటారు. దీనికోసం యువత వినూత్న రీతిలో వేడుకలు జరుపుకుంటారు. డిసెంబర్ 31 అంటే అదో ఉత్సాహం, వేడుకలు, ఫంక్షన్లు, పార్టీలు. అయితే డిసెంబర్ 31కి మరో ప్రత్యేకత కూడా ఉంది. అది మన దేశానికి సంబంధించింది కాకపోయినా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చే ఘటన. క్యూబా దేశ చరిత్రలో డిసెంబర్ 31కి ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచ చరిత్రలో ఈరోజు క్యూబా తిరుగుబాటుదారులు కొత్త అధ్యాయాన్ని సృష్టించారు. అగ్రరాజ్యమైన అమెరికాకు వణుకు పుట్టించారు. నియంత పాలనకు చరమగీతం పాడారు. క్యూబా లాటిన్ అమెరికాలో భాగం. అమెరికా మద్దతుతో అప్పటి క్యూబా అధ్యక్షుడు నిరంకుశ పాలన సాగించేవాడు. 1950లో ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలైంది. 1956లో ఫిడెల్ కాస్ట్రో సోదరులు విప్లవ నేత చెగువేరా కలిసి ఈ తిరుగుబాటులో పాల్గొన్నారు. ప్రజలు కూడా వీరి ఉద్యమానికి మద్దతు పలికారు. క్యూబాలో కాస్ట్రో నిర్వహించిన ఈ ఉద్యమం లాటిన్ అమెరికాలో మొదటి సోషలిస్టు విప్లవం. 1956లో గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి 1959న విజయం సాధించి పాలన సంపాదించారు. ఆ ఉద్యమం 1958 డిసెంబర్ 31కి ముగిసింది. కాస్ట్రో అధ్యక్షతన 80 మందితో మొదలైన పడవ ప్రయాణంలో తీరం చేరేసరికి మిగిలింది 20 మంది. ఈ ఉద్యమంలో అధ్యక్షుడు బాటిస్టా సైన్యం చాలా మందిపై దాడి చేసి చంపేశారు. మిగిలిన 20 మంది ప్రాణాలతో బయటపడి తిరుగుబాటు కంటిన్యూ చేశారు. 1958 డిసెంబర్ 31న శాంటా క్లారాకు చేరుకుంది ఈ బృందం. అక్కడ వీరికి సైన్యానికి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. అయితే ఈ తిరుగుబాటు తట్టుకోలేక అమెరికా పెంచి పోషించిన ఆ క్యూబా అధ్యక్షుడు బాటిస్టా జనవరి 1, 1959 క్యూబా నుంచి పారిపోయాడు. అలా దృఢ సంకల్పంతో చేసిన ఈ పోరాటంలో కాస్ట్రో చెగువేరా అనుసరించిన వ్యూహాలు విజయాన్ని సాధించిపెట్టాయి. వీరికి ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. అలా మొదలైన గెరిల్లా పోరాటం కేవలం 2 ఏళ్లలోనే దేశం మొత్తాన్ని హస్తగతం చేసుకునేలా చేసింది. సైన్యానికి ఎదురొట్టి పోరాడి రేడియో ఛానళ్ల ద్వారా తమ లక్ష్యాలను వివరిస్తూ కొత్త వారికి సరైన శిక్షణ ఇస్తూ 2 ఏళ్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నారు. అందుకే డిసెంబర్ 31 అనేది క్యూబా పోరాటంలో మర్చిపోలేని రోజు, ప్రపంచానికి కొత్త పాఠాలు నేర్పిన రోజు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.